భూమి నా దేశం నమో నమామి. అన్య భూమి నా దేశం సదా స్మరామి. పుణ్య భూమి నా దేశం నమో నమామి. ధన్య భూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం. మహోజ్వలిత చలిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్య భూమి నా దేశం నమో నమామి. ధన్య భూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు చలిపిస్తే మానవతుల మాంగళ్యం మణుత గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మరా. అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మరా. అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. చెట్టుకు కట్టాలి రక్షిస్తూ నరుకోశావా నిన్ను పెట్టావా కోసుకోశావా కుప్పనూర్చావా. ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిష్టంగా కట్టాలా అని ఫళఫళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ముగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్య భూమి నా దేశం నమో నమామి. ధన్య భూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. పిడుగు అల్లూరి ఎవడు నారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు. ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరకాటెవ్వడు. బ్రతుకు తెలుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల చంద్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్పల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే పౌరు తడపతి నేతాజీ. అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ పౌజు జై హిందని నడిగాడు. గగనసిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్. జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్.
గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం, చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం పుణ్యభూమి నా దేశం. నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. నిన్ను దేశ నిధులలేచి ఈనాటికి నెప్పురవ్వ, ఎవడైనా ఎవరైనా చల్లని ఓ చిరుదిగవ్వ, రెండు కథలి రెండు నిధులెండి కలసి రండి, ఉత్తనలా పులికి రండి ఉత్తమమై పులికి రండి, కనుల నుండి వనుల నుండి కణకణాగ్ని శిఖల నుండి, గత చరిత్ర పుటల నుండి శ్రమ జీవుల చిపుల నుండి, చెమటోచ్చిన శ్రమ జీవుల శ్రమ జీవుల వ్యధల నుండి. కొట్టి మన నెత్తిన చేతులెత్తి నాలుగుగా ఎదుగుతున్న యజమానుల కొమ్మగొట్టి, మన రక్తం కొల్లగొట్టి మన నెత్తిన చేతులెత్తి మానులుగా ఎదుగుతున్న యజమానుల కొమ్మగొట్టి, బొగ్గులలో దాగి ఉన్న అర్థుల నేరత్త కొట్టి ఆమందుల కామందుల రాజ్యానికి గండి కొట్టి, మనమంతా కార్మికులం కార్మికులం, మనదంతా ఒకే కులం ఒకే కులం, మన స్వేదం మన వేదం, మన శక్తే భవితవ్యం, రండి కదలి రండి నిధుల లింగి కలసి రండి, కలలా ఉడికి రండి ఉద్యమమై ఉడికి రండి, కనుల నుండి వనుల నుండి కణకణాన్ని శిఖల నుండి, అశ్రుకణం దొరపాలిది అగ్నికణ, గ్రహమేది ఆపలేని సత్యాగ్రహమి సమరం, దొరలేని అశ్రుకణం దొరపాలిది అగ్నికణం, గ్రహమేది ఆపలేని సత్యాగ్రహమి సమరం, కందకాల కంఠకాల మత్తులే బలిజం, భగవట్టిన నిట్టుల జగకాగదు చూడలిజం, అడుగు బట్టి పారబట్టి పరశురాములై పదండి, మన ధ్యేయం కాంతిమయం కాంతిమయం, మన మార్గం క్రాంతియుతం క్రాంతియుతం, మన జీవం గాంధీవం, మన ప్రాణం పాశుపతం, రండి కదలి రండి నిదురలేండి కలసి రండి, ముక్కెనలా ఉడికి రండి ఉద్యమమై ఉడికి రండి, కనుల నుండి మనుల నుండి కణకణాన్ని శిఖల నుండి, కణజరి పుటల నుండి సమజీవుల చెవుల నుండి, చెమటొట్టిన సమజీవుల సమజీవుల ఎదల నుండి. నిదురలేచి బాణ బాణ ఈనాటికి మరో తండి,
సమత కసాయి రాజ్యములు ఈ కసాయి రాజ్యములు నీతి లేదు రీతి లేదు ప్రజలంటే రీతి లేదు నీతి లేదు రీతి లేదు ప్రజలంటే రీతి లేదు కర్షక పరిషత్తుంది ఎటేశారు నీరు పేదల అగా ఇళ్ళు పూజేశారు బుద్ధ విగ్రహం నీలా ఉంచేశారు బుద్ధిమంతుల గొప్పగా ఉంచేశారు బుద్ధిమంతుల గొప్పగా ఉంచేశారు సాకిన హస్తం చూసి ఎత్తిన హస్తం తప్పదు తెలుసుకోరా తెలుగన్నా రీతిలేదు రీతిలేదు ప్రజలంటే రీతిలేదు 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 ప్రజలంటే రీతిలేదు పాపమంటే రీతిలేదు లేదు మనకు మోక్షభక్తి కాంగ్రెస్ పాలనలో లేదు మమత రాజు సమత కసాయి రాజ్యంలో ఈ కసాయి రాజ్యంలో ప్రజల సొమ్ముకు ధర్మకర్తృత్వం వహించాను. మనస వాచ కర్మణ పీడిత ప్రజా సంసేవనానికి అంకితమయ్యాను. ఎందరికో మేలు చేసే ప్రయత్నంలో ఏ కొద్ది మందికో అసౌకర్యం కలిగి ఉండవచ్చు, అపశృతులు దొరికి ఉండవచ్చు. ఒక్కరి కోసం పెక్కురు బలికారాదన్నదే నేను నమ్మిన సిద్ధాంతం. నా సిద్ధాంత సాధనలో నా తెలుగు ప్రజల సంసేవనలో ఎల్ల వేళలా ముందుంటానని, నా చివరి నెత్తుటి బొట్టు సైతం నా తెలుగు జాతి భవితవ్యానికి అర్పించగలనని మరొక్క మారు తెలుపుకుంటున్నాను. మూడున్నర దశాబ్దాల పాటు నటుడిగా నన్ను ఆదరించారు. ఏడేండ్ల పాటు నా నాయకత్వాన్ని గౌరవించారు. 15 నెలలుగా అధికారం లేకున్నా నా పట్ల మీరు చూపుతున్న ఆదరణ, ఆత్మీయత, అనురాగం, తరగని విశ్వాసానికి నా హార్దిక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత 40 ఏళ్లుగా దేశ రాజకీయాలను కలుషితం చేసి
అవినీతి గాడిలో కూరుకుపోయి అదే మార్గంలో పయనిస్తున్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భావ సారూప్యమున్న రాజకీయ పార్టీలను ఏకీకృతం చేసి ఒక స్వచ్ఛ సంఘటిత శక్తిగా రూపొందించి భారత ప్రజలకు విశుద్ధ పాలనను అందించాలన్న ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చేసిన కృషి మీకు తెలుసు. ఆ కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాము, స్వచ్ఛమైన పాలనను అందించగలిగాము, బాధిత రైతులకు 10,000 రూపాయల రుణాలు మాఫీ చేయించగలిగాము, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మండల కమిషన్ నివేదికను అమలుపరచడానికి స్థిర నిర్ణయం తీసుకున్నాము, ఆనాటి మా ఎన్నికల ప్రణాళికలో తెలిపిన అనేక అంశాలని చట్టబద్ధం చేశాము. అయితే నేషనల్ ఫ్రంట్ ప్రగతిశీల భావాలను మెచ్చలేని కొన్ని పార్టీలు పక్కదారి పట్టాయి, మందిరం మసీదు వివాదాన్ని సృష్టించాయి. మేము ఆనాడే స్పష్టం చేశాం, మసీదు తొలగించని అవసరం లేకుండానే మందిర నిర్మాణం చేపట్టవచ్చునని, సర్వమత సమాధానమే ఫ్రంట్ అభిమతమని. కానీ అది కొందరికి రుచించలేదు, వారి యాత్ర ఆపలేదు, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ పతనానికి కారకులైనారు. ఇది అదనుగా తమ స్వార్థ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు లోక్సభలో కోరం కూడా లేని ఒక పక్షానికి మద్దతునిచ్చి ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. తమ రాజకీయ అవసరం తీరగానే ఇద్దరు పోలీసులు ఇంటి ముందు తాళట్లాడుతున్నారన్న కుంటి సాకు అడ్డం పెట్టి ఆ ప్రభుత్వం రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు. ప్రజల ముందుకు రావడానికి దంకి మైనార్టీ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. చివరకు